ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇచ్చే విషయంలోనే బాబు గారు ఇంకా తజ్జన భజన అవుతున్నారు, అందుకే ఈ ఆలస్యం అనేది నిజమేనా వాస్తవమేనా వేరే కారణం ఏమైనా ఉంటారు? ఏదో బలమైనటువంటిది అడుగుంటారు అంతవరకు ఖాయం. అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్పే పంపించారు అనేది అంతవరకు అయితే నమ్మచ్చు. ఎందుకంటే ఇదివరకు అయితే 2-3 సోర్సెస్ ఉండే బాబు గారి, వాళ్ళు మాట్లాడాక వాళ్ళని కన్విన్స్ చేయడానికి అధిష్టానం దగ్గర ఈయన మనుషులు ప్రయత్నించేవాళ్ళు, ఈయనకి సపోర్టింగ్ ఉండే బీజేపీ వాళ్ళు కవర్ చేసుకొచ్చేవాళ్ళు, వెంకయ్యనాయుడు గారు ఉండేవాడు పెద్ద ఆయన లాగా చంద్రబాబు ఇదో ఇట్లా అంటున్నాడు కానీ ఇచ్చేసేయండి ప్రస్తుతానికి ఒక మధ్య మార్గ పరిష్కారం చూపించేవాడు ఆయన పాపం. ఇప్పుడు అట్లాంటి ఒక పెద్దరికం పోయింది అక్కడ, అది ఓ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇంకొకటి ఇదివరకు ఏంటంటే మన ప్రయోజనం పోతే కొంచెం వదులుకుందాం, చంద్రబాబు ఉంటే రాష్ట్రానికి బాగు దేశానికి బాగు లాంటి వాటితో కన్విన్స్ చేసేవాడు. కానీ 2 సార్లు భారతీయ జనతా పార్టీ అదే చంద్రబాబు చేతిలో మోసపోవడం, అది కూడా అమిత్ షా మీద చెప్పులు ఇసరడం లేకపోతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తి జట్టు కట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో అలాంటి చర్యల్ని లైట్ అనుకునేటటువంటి స్థాయి వ్యక్తులు కాదు అమిత్ షా మోడీ. తమకి దెబ్బతీస్తారనుకుంటే మహామహుల్నే ముంచి అవతల పడేశారు. సొంత పార్టీలో ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా లాంటోడే పరిగెత్తుకెళ్ళి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది, యశ్వంత్ సింగ్ పక్కెళ్ళి పడుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆర్థిక మంత్రి విదేశాంగ మంత్రి లాంటి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసిన వాళ్ళు, ఉమాభారతి లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు, వసుంధర రాజు లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కడున్నాడో ఎదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, రమణ్ సింగ్ని పక్కన పడుకోబెట్టారు. కాబట్టి వాళ్ళ దగ్గర రాజకీయాల్లో కావాల్సినటువంటిది ధైర్యము తెగింపే కానీ చూసి చూడనట్టు పోదాం అనే తత్వం కాదు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీ, అంటే భారతీయ జనతా పార్టీ బాగు అన్నది మాత్రమే వాళ్ళ లైఫ్ అంబిషన్ అంతే. దేశ